డీటెయిల్స్ చూస్తే నెల్లూరు నగరంలోని ఏపీ సుబ్బారెడ్డి స్టేడియంలో షైన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ స్ట్రోక్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షైన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సుజయ్ సదా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో షైన్ హాస్పిటల్ సిబ్బంది, వివేకానంద వాకర్స్ అసోసియేషన్ సిబ్బంది, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన సేమ్ డాక్టర్ సుజీ సదా సార్ ఉన్నారు, ఇక్కడ ప్రత్యేకం గురించి చెప్తారు. అందరికి నమస్కారం అండి. ప్రపంచ పక్షవాత దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 29 పక్షవాతం గురించి అవగాహన కల్పించడము, ఎలా గుర్తించడం, ఎలా వైద్యం చేయించుకోవాలి అనే దానికోసం ముఖ్యంగా ఈ సదస్సు ఏర్పాటు చేయబడింది వివేకానంద వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. పక్షవాతాన్ని బీఫాస్ట్ అనే యాక్రోనిమ్ అంటే ఎలా గుర్తించాలి, మూతి వంకర పోవడం, మాటలో తేడా రావడం, బ్యాలెన్సింగ్ తప్పటనే హాస్పిటల్కి చేరి ఆల్టిప్లేస్, చెనిక్టిప్లేస్ అనే ఇంజెక్షన్స్ నూతన వైద్యం ఉన్నదండి. వీటి గురించి అవగాహన చాలా మందికి లేదు. వాటిని గోల్డెన్ అవర్ విండో పీరియడ్ అంటాము. 4.5 గంట లోపలే, 4.5 గంట అన్నానని 4.5 గంటకు రాకుండా లక్షణాలు కనపడిన వెంటనే వస్తే ఆ వైద్యంతో పక్షవాతాన్ని నివారించుకోవచ్చు. పక్షవాత లేని పక్షాన ఒక పక్షం మొత్తం బలహీనమయ్యి మంచాన్ని పడి జీవితాంతం దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని అంగవైకల్యంతో మనమే నాశనం చేసుకుని మంచాన పడకుండా కాపాడుకోవచ్చు. ఈరోజు ఏది సుబ్బారెడ్డి ప్రోగ్రామ్ చేశారు, అవేర్నెస్ ప్రోగ్రామ్, వాకర్స్ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? వాకర్స్ నుంచి చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. వాళ్ళు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వాళ్ళు కూర్చొని మమ్మల్ని ఆహ్వానించి చిరునవ్వుతో పలుకుతూ ఇంత బాగా ఆర్గనైజ్ చైర్స్ అయితే కానివ్వండి, వాక్ అయితే కానివ్వండి, హరిత దగ్గర నుంచి ఇక్కడ వరకు వాక్ మెయింటైన్ చేశాము. వీటి ప్రతి క్షణంలో వాళ్ళ సహకారం చాలా అన్యోన్యంగా మాతో ఏదో బ్రదర్స్తో ఉన్నట్లుగా రిలేషన్ మెయింటైన్ చేసి ఇచ్చారు. దానికి నాకు చాలా ధన్యవాదాలు. ప్రతి ఇయర్ చేస్తారా ఇలా? ఇది ఇంతకుముందు మేము ఒక 7-8 సంవత్సరం క్రితం చేసామండి. ఇలా అవగాహన సదస్సు ఇంకటి నుంచే పూనుకొని ప్రతి సంవత్సరం చేయాలని నిర్ణయించుకున్నాం.